రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పొదలకూర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంత్రి కాకాని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వారికి అందజేస్తున్న మందులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వైద్య నిపుణులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రిజిస్టర్ చేసుకుని ఈరోజు ఉన్నటువంటి పదలపూరికి సంబంధించినటువంటి దానిలో ఇప్పటి వరకు రావడం జరిగింది. బహుశా సాయంకాలం వరకు కొనసాగుతుంది కార్యక్రమం. అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు, బీపీ కానీ, షుగర్ కానీ, ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పిన అనుమానం వస్తే ఈసీజీ లాంటివి తీయడం కానీ, వీటితో పాటు అవసరమైనటువంటి అన్ని రకాల కంటి పరీక్షలు, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పాపం ఎన్నో సంవత్సరాలుగా కళ్ళు కనపడక కీడనొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఉపశమనం కలిగించేటువంటి విధంగా కంటి వ్యాధికి సంబంధించి ఎవరికైతే శస్త్రచికిత్స అవసరం ఉందో వాళ్ళని వెంటనే శస్త్రచికిత్సలకు రెఫర్ చేయడం, అద్దాలు అవసరం అనుకున్నటువంటి వాళ్ళ కంటి అద్దాలు నమోదు చేసుకుని నెల రోజుల లోపల ప్రభుత్వం ఉచితంగా ఈరోజు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో ఒక నెల రోజుల లోపల పూర్తిగా అద్దాలు ఇవ్వడం, ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించడం, కీళ్ళ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈరోజు మందులు దాదాపుగా 172 రకాల మందులు ఈరోజు ఏర్పాటు చేశాం. 172 రకాల మందులు ఈరోజు అందజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 172 రకాల మందులతో పాటు అన్ని రకాలైనటువంటి దొరకనటువంటి మందు అనేటువంటిది లేకుండా ఈరోజు అన్ని వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సకు మందులు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసలుబాటు, ఇవన్నీ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ద్వారా ఈరోజు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. కాబట్టి జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటిది పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించడానికి ఈరోజు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సచివాలయ వ్యవస్థని తీసుకురావడం, సచివాలయ పరిధిలోనే హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం, దానితో పాటు ఈరోజు అవసరమైనటువంటి డాక్టర్లను నియమించడం, డాక్టర్తో పాటు సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయడం, 104-108 సేవలు విస్తృతపరచడం, వీటన్నిటితో పాటు పేదవాడి ముంగిటికే వైద్యం అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేరిట పేదలందరికీ ఈరోజు వైద్య సేవలు అందించేటువంటి అవకాశం కల్పించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.